మానసిక వికలాంగుల దేవాలయంగా విరాజిల్లుతున్న నల్గొండ జిల్లా చౌటుపల్లిలోని అమ్మానాన ఆశ్రమానికి ఓ దాత భూరి విరాళాన్ని అందజేశారు. అనాథల ఆశాజ్యోతి గట్టుశంకర్ నేతృత్వంలో శ్రీపీఠం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఆశ్రమానికి విఎస్ రావు అనే దాత 50 లక్షల విలువైన భవనాన్ని నిర్మించిచ్చారు. పూజ్యశ్రీ స్వామి పరిపూర్ణానంద అమృత హస్తాల మీదుగా భవనాన్ని అమ్మానాన ఆశ్రమానికి అప్పగించారు. ఈ సందర్భంగా మానసిక వికలాంగులను అక్కున చేర్చుకుని వారికి మనోధైర్యాన్ని అందజేశారు స్వామి పరిపూర్ణానంద. తాను సంపాదించినటువంటి డబ్బులో 40-50 లక్షలు ఖర్చు అవుతుందనంటే వెనకడుగు వేయకుండా ఇంత మంచి ఒక వసతి ఏర్పాటు చేయడం, ఇప్పుడు ఇంకా గట్టు శంకర్కి గట్టే లేదు. ఇప్పుడు ఇంకా ఇంతకు ముందైతే ఒక 50 మందిని తెస్తే ఎక్కడ పెట్టాలని ఆలోచించేటువంటి గట్టు ఉండేది. ఇప్పుడు నిజంగా వీరి యొక్క పూర్తిగా సిఎస్ విఎస్ రావు యా వీరి యొక్క ఒక ఆలోచన నాకు అనిపిస్తూ ఉంటుంది, ఏదైనా ఒకటి మంచి జరగాలి అని అంటే భగవంతుడు ఆలోచన కల్పిస్తాడు, దానికి శక్తినిస్తాడు, దాన్ని సాకారం చేయిస్తాడని వింటూ ఉంటాం. నిజంగా ఈరోజు గట్టు శంకర్ మొన్న వచ్చినప్పుడు చెప్పారు, ఇప్పుడు 500 మంది అయినా సరే ఏమి ఇబ్బంది లేదండి, హాయిగా అక్కడ మన ఆశ్రమంలో ఉండొచ్చని. ఇది ఆశ్రమం అని ఎందుకు పెట్టారు? మానసిక వికలాంగుల నివాసమని పెట్టలేదు. ఎందుకు ఆశ్రమం పెట్టారంటే గేటు బయట వరకే ఏదైనా వైకల్యం ఉంటే ఉండాలి, ఒకసారి గేటు దాటి లోపలికి వచ్చేస్తే ఇది ఆశ్రమం, ఇక్కడ అందరూ ఒకటే, ఎవరికి కట్లు కట్టరు, ఎవరికి ఏమీ చెప్పరు, ఇక్కడ ఏం జరుగుతుందో అందరూ దాన్ని చూసి దాని ప్రకారంగా నడుచుకొని ఒక్కొక్క రోజు మానసికంగా వృద్ధి చెంది ఆ తదుపరి వాళ్ళకు కూడా మంచి ఆలోచన భావుకత అన్నీ తయారయ్యి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతోటి ఆనందంగా గడపగలిగే ఒక అద్భుతమైనటువంటి క్షేత్రమే ఆశ్రమం. అది అమ్మానాన్న ఆశ్రమం. మనల్ని మన ఇంటికి మళ్ళీ హాయిగా చేర్చగలిగే ఒక ప్రశాంతమైనటువంటి ఒక ఆశ్రమం కావాలి. ఏదో సేవ చేస్తున్నామనే నెపంతో ఒక వ్యక్తి యొక్క మూలాల్ని మనం మార్చడం అది సరైనది కాదు. మనకెవరు లేరనే బాధ పోవాలి,
కాబట్టి మీ అందరికీ అలాంటి ఒక మంచి వాతావరణం కలగాలని నేను ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను అనాథలకు కావాల్సిన సమాజాలు చెప్పమంటే ఆయన అడిగితే తీసుకొచ్చాను తీసుకొచ్చిన తర్వాత నేను చూసిన వెంటనే ఇంప్రెస్ అయ్యాను ఇంప్రెస్ అయ్యి శంకర్ నాయుడు ఏం కావాలంటే ఈ నాట్ ఏబుల్ టెల్ హీ ఎక్స్పెక్టెడ్ ఓన్లీ మేబీ 3-4 lakhs ఇస్తారేమో అని అనుకున్నారనమాట అలా కాదని ఆదినాన్న గారికి రిక్వెస్ట్ చేసి ఒక ఇంజనీర్ పంపించి ఎస్టిమేట్ చేయించానమాట అది కూడా ఎస్టిమేట్ ఒక 15-20 lakhs వేసినట్టు నాకు గుర్తు అది కూడా ఒకసారి మా ఇంటికి వచ్చి ఇదండి చేశానని మీకు ఎక్కువ తక్కువ అని కాదని మా మిస్సెస్ అడిగింది ఏంటి మీకు వంటకు కావాల్సిన సామాన్లు నేను దీంట్లో రా పెట్టి ఎందుకు పెట్టుకోలేదని అది కూడా విషయం చూపించాను అది కూడా 8 lakhs అన్నారు సర్లే నాకు ఒకసారి ఎస్టిమేషన్ పెరిగిపోయింది అనమాట సర్లే మీకు ఎంత కావాలి మీకు సంతోషంగా మీకు పూర్తిగా కావాల్సిన అన్ని పెట్టేయమన్నా సర్లే 40 lakhs నేను ఇస్తున్నానని చెప్పాను ఎప్పుడు కావాలి ఎప్పుడు అడగకుండానే అన్నీ ఎప్పటికప్పుడు డబ్బులు మాకు కావాల్సిన డబ్బులంతా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయించానమాట తను అనుకున్న పద్ధతులు అన్నీ మాకు కన్వీనియంట్గానే ఉన్నాయి దాని ప్రకారం మేము కూడా ఫ్యూచర్లు కూడా బాగా సపోర్ట్ ఇస్తాం ఒక్కళ్ళతోటి మొదలుపెట్టిన ఈ ఆశ్రమం ఈరోజు 400 మంది అభాగ్యులకు మన ఆశ్రమం పొందుతున్నారు ఈరోజు స్వామి పరిపూర్ణానంద స్వామి ఆశీస్సులతో ఈ అమ్మనాన్న ఆశ్రమం రన్ అవుతుంది నిజంగా శ్రీపీఠం ఆధ్వర్యంలో అమ్మనాన్న ఆశ్రమం వాళ్ళ సహాయ సహకారాలు స్వామీజీ కూడా అందిస్తున్నాడు మాకు ఇది చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఆస్ట్ర మైక్రోవే కంపెనీ వాళ్ళు 43 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు 400 మంది ఉండడానికి ఒక మంచి గృహం మాకు కట్టించారు చాలా సంతోషంగా ఉంది ఈరోజు స్వామీజీ గారు అమ్మనాన్న ఆశ్రమానికి వచ్చి ఆయన చేతుల మీద ఇక్కడ రిబ్బన్ కటింగ్ కానివ్వండి ఆయన చేతుల మీదకి వెళ్ళి ఇక్కడ షెడ్ ఓపెనింగ్ చేయడం జరిగింది నిజంగా చాలా సంతోషంగా ఉంది ఇది కూడా మాది 2 శ్రీపీఠము నేను ఎప్పుడు వస్తుంటానని చెప్పినందుకు నిజంగా స్వామీజీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆయన మంచి మనస్సుతోటి ఆయన ఆశీర్వాదంతో 100 మంది అభాగ్యులకు మంచి పునర్జన్మ కల్పించాలని ఆకలితో ఎదురు చూసిన అభాగ్యులకు స్వామీజీ అండగా ఉండాలని చెప్పి ఆయన ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను